కడప నగరంలో సిరి మీడియా హౌస్ కార్యాలయ ప్రారంభం ఘనంగా జరిగింది. ప్రజా సంఘాల నేతలు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు ఈ కార్యక్రమంకు హాజరయ్యారు. సిరి మీడియా నుంచి వచ్చే కేటీవీ తెలుగు ప్రజా గొంతుకగా ఉండాలని వారు ఆకాంక్షించారు. ప్రజల అభిమానం పొందాలంటే ప్రజా పక్షపాతిగా ఉండాలని వారు కోరారు. రాజకీయ వార్తలు, వాటి వెనుక జరిగే భాగోతాలు, అధికారులు అక్రమాలు, అవినీతి చిట్టాలు బయటపెడతాం, నీతి నిజాయితీకి పట్టం పడతాం. జిల్లా కేంద్రమైన వైఎస్ఆర్ కడపలో సిరి మీడియా సంస్థను ఏర్పాటు చేసిన శ్రీనాథ్కి అలాగే వారి బృందం మొత్తానికి ముందు అభినందన తెలియజేస్తున్నాను. ఎంతో ధైర్యంతో, నమ్మకంతో ఒక చిన్న జిల్లా కేంద్రంలో ఇంత స్థాయిలో ఒక మీడియా సంస్థను ఏర్పాటు చేయటం నిజంగా వాళ్ళ ధైర్యానికి, వాళ్ళ నమ్మకాన్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాం. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ద్వారా మేము కోరుకునేది ఈ సంస్థ దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ చాలా నిబద్ధతతో, డిసిప్లిన్తో కష్టపడి పనిచేస్తేనే ఇలాంటి విషయాల్లో సక్సెస్ అవుతాం. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో అనేక రకాల మలుపులు వస్తున్నాయి. వాటిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ప్రజలకు ఎలా చేరువు కావాలి, రాజకీయాలకు ఇతరత్ర అభిమానాలకు అతీతంగా ప్రజలకు మీరు చేరువు అయితే ఆటోమేటిక్గా మిమ్మల్ని అందరూ ఆదరిస్తారు. ప్రజలకు న్యాయం జరిగే విధంగా మంచి స్టోరీస్ని పైకి తీసుకొచ్చి ప్రభుత్వం ద్వారా, ప్రజాప్రతినిధుల ద్వారా, అధికారుల ద్వారా వాటి పరిష్కారానికి మీ సంస్థ కృషి చేస్తే, మీ ఛానల్ కృషి చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఆ రూపంలో ముందుకు పోయి ఈ కడప స్థాయి నుంచి రాయలసీమ, రాయలసీమ నుంచి ఆంధ్రప్రదేశ్, అలాగే దేశస్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం. ఇలాంటి సంస్థలకి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ మద్దతు ఉంటుంది. కడప జిల్లాలో మా రాష్ట్ర కార్యదర్శి రామసుబ్బారెడ్డి లాంటి వాళ్ళు కూడా సహకారాన్ని అందిస్తారు. ఎప్పుడు ఎలాంటి మీ సిబ్బందికి న్యాయపరమైన సమస్యలు ఏదైనా ఎదురైనప్పుడు ఎలాంటి సమస్యలు వచ్చినా మేము కూడా అండగా ఉంటామని తెలియజేస్తూ మరొకసారి మీ సంస్థ అనతకాలంలోనే దిగ్విజయం కావాలని కోరుకుంటున్నా. మీడియా రంగంలో కొద్ది కొద్దిగా పైకి ఎదుగుతూ వచ్చి శ్రీనాథ్ ఈరోజు సిరి మీడియా హౌస్ ద్వారా ఫేస్బుక్, ట్విట్టర్ అదే సంబంధించినటువంటి అన్ని రకాల సోషల్ మీడియా వ్యవస్థనంతా కడపలో తీసుకొని వచ్చి ఈరోజు సోషల్ మీడియా ద్వారా ఉపయోగం ఉండేటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని ఉపయోగించుకునేదానికోసం చేసినటువంటి ప్రయత్నం హర్షించదగినది. ఈ ప్రయత్నం సక్సెస్ కావాలని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే చాలామంది యూట్యూబ్ ఛానల్స్, అదేవిధంగా కడపలో ఉన్నటువంటి లోకల్ కేబుల్ ఛానల్స్ అందరూ కూడా ఈరోజు వార్తలు బయట ప్రాంతాల నుంచి, విజయవాడ, హైదరాబాద్ నుంచి యాంకర్ల ద్వారా ఇక్కడి నుంచి న్యూస్ పంపించి అక్కడ న్యూస్ రీడర్ ద్వారా ఎడిట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి టెలికాస్ట్ చేసేటువంటి పరిస్థితి. ఈరోజు ఈ సిరి మీడియా హౌస్ ద్వారా శ్రీనాథ్ ప్రయోగం అక్కడ పోయేటువంటి పరిస్థితి కాకుండా ఇక్కడే అందరూ కూడా ఈ వార్తలను ఎడిట్ చేయడం, న్యూస్ రీడర్లు పెట్టడం, ఇవన్నీ కూడా అందుబాటులోకి తేవడం వల్ల ఇక లోకల్గా ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్స్కు, అదేవిధంగా లోకల్ కేబుల్ అందరికీ కూడా ఖర్చు తగ్గడమే కాకుండా మనవాడు మనం దగ్గరుండి మన వార్తలు మనం బాగా ఎడిట్ చేసుకొని మంచిగా చేసుకొని చూసుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా పొలిటికల్ లీడర్స్ కానీ, అదేవిధంగా ఈ యూట్యూబ్ ఛానల్స్ కానీ, లోకల్ కేబుల్స్ కూడా మనవాడిని, మన ప్రాంతం వారిని ఎంకరేజ్ చేసే విధంగా ఇక్కడే అటువంటి అవకాశాలన్నీ కల్పించి శ్రీనాథ్ బాగా పైకి ఎదిగేదానికి అందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటున్నా. మిత్రుడు శ్రీనాథ్ కేటీవీ ఈరోజు ప్రారంభించారు, వారికి నిజంగానే ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఈ శ్రీనాథ్కు లేదు ఈ ఛానల్కి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఈరోజు సమాజంలో ఉన్నటువంటి మీడియా అంతా కూడా ఏదో ఒక పక్క కొట్టుకుపోయి ఉంది. అంట అధికార పక్షానికో, ప్రతిపక్షానికో, లేకపోతే అధికార ప్రతిపక్షాలే కాకుండా అనేక ఛానల్స్, మీడియా ఈరోజు సొంత ప్రయోజనాల కోసం వాళ్ళు
వినియోగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నేను కోరేది, నేను విజ్ఞప్తి చేసేది ఏందంటే ప్రజా సమస్యల్ని ముఖ్యంగా ఎవరైతే సమస్యలతో ఉంటారో బడుగు బలహీన వర్గాలు, కార్మిక వర్గం లేదా సంపదను సృష్టించే వాళ్ళు, వాళ్ళ యొక్క ప్రయోజనాలను కనుగుణంగా ఎలాంటి రాజకీయ ప్రలోభాలకి లొంగకుండా ఈ ఛానల్ నిర్వహించాలా అని చెప్పి నేను అభిలషిస్తున్నాను, కోరుతున్నాను. ఆ విధంగా పయనిస్తుందని చెప్పి కూడా నేను ఆశిస్తా ఉన్నా. కడప టీవీ, కడప టీవీని దినదినము డెవలప్ చేస్తూ శాటిలైట్ ఛానల్స్కు ధీటుగా నడుపుతున్నటువంటి శ్రీనాథిరెడ్డికి కంగ్రాట్స్ చెప్పకుండా ఉండలేకపోతున్నాము. కడప జిల్లా వార్తలను చాలా స్పీడ్గా జనాల్లోకి తీసుకువెళ్ళేందుకు శ్రీనాథిరెడ్డి గారు చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఛానల్ ద్వారా నిజాలు భయపడకుండా బయటపెట్టేటువంటి ఛానల్గా ప్రజలు కూడా ఒక అభిప్రాయానికి వచ్చారు. ఇక మీదట ఇంకా ముందు రోజుల్లో ఈ కడప టీవీ అనేది ప్రతి ఒక్కరూ ప్రతి నిమిషం చూసేదానికి ప్రయత్నం చేసేట్టుగా ఈ ఛానల్ యాజమాన్యం ముందుకు పోతుందని ఆశిస్తున్నాను. ముందుకు పోతుంది తప్పకుండా. ఈ ఛానల్ గొప్పతనాన్ని నేను చెప్పకూడదు. ఇంకా ముందుగా కడప జిల్లా ప్రజలే నిర్ణయించుకొని ఈ ఛానల్కు ముందుకు పోయేటువంటి కార్యక్రమాన్ని ప్రజలు బాగా చూసి ముందుకు వెళ్ళేటట్టు ఛానల్ను చేస్తారని, అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాను. ఈరోజు కేటీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రారంభోత్సవ సందర్భంగా మా స్నేహితుడు మిత్రుడు శ్రీనాథిరెడ్డి గారికి మరియు కేటీవీ ఛానల్ సంబంధించిన ఎంప్లాయీస్కు అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ ఛానల్ దినదినాభివృద్ధి చెందుతూ ఆంధ్రప్రదేశ్లో మంచి పేరు తెచ్చుకుంటూ ప్రజలకు కూడా మంచి సేవ అందిస్తుందని మనస్ఫూర్తిగా ఆలోచిస్తున్నాను. కడప టీవీ స్థానిక టీవీగా చెప్పుకుంటున్నారు. అయితే జర్నలిజం అనేది ఎవరో ఒక వ్యక్తులకు చుట్టూ తిరగకుండా సామాన్య ప్రజల చుట్టూ తిరగాలని కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఈ కడప టీవీ ఓపెన్ కావడం అందరికీ ఆశాజనకమే. అయితే అది ప్రజల్లోకి పోవాలి. సామాన్య ప్రజలు కూడా కడప టీవీ నిజాలను, వాస్తవాలను, మా యొక్క ప్రజా సమస్యలను, మా జీవితాలను కూడా వెలుగులోకి తెచ్చింది అనేటువంటి అభిప్రాయము ప్రజల్లో కలగాల. ఆ విధంగా కడప టీవీ బాగా కృషి చేస్తుందని, ఆ విధంగా అభివృద్ధి చెంది ప్రజా టీవీగా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. కడప టీవీ ఛానల్ శ్రీనాథ్ గారు ఓపెన్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ మంచి అనుభవం ఉండే వ్యక్తి, తెలివైన వ్యక్తి, ధైర్యమైన వాడు, ప్రజలు కూడా సహకరించి కడప టీవీని సపోర్ట్ చేసి దాన్ని బాగా అభివృద్ధి చేయాలని, శ్రీనాథ్కు సపోర్ట్గా ఉండాలని, శ్రీనాథ్ పేద ప్రజల పట్ల నీతిని జాగ్రత్తగా వ్యవహరించి మంచిని ప్రజలకు తెలియపరిచి అందరికీ క్షేమంగా ఉండే కోరుకుంటామని, బాగా అభివృద్ధి కావాలని మేమంతా కోరుకుంటున్నాం. కేటీవీ తెలుగు ఈరోజు కడప నగరంలో ప్రారంభం అవుతున్నందుకు ఏపీ రైతు సంఘం కడప జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అనేక ఛానల్ ఉన్నప్పటికీ కేటీవీ అనేక ప్రజా సమస్యలు వెలుగులోకి తీసుకొచ్చి అదే రకంగా రైతాంగ సమస్యలు పరిష్కారం కోసం రైతులకు కావలసినటువంటి మద్దతు ధరలు కానీ గిట్టుబాటు ధరలు కానీ, రైతులు ఏవైతే నష్టపోతున్నారో ఈరోజు దళారు చేతుల్లో ఉన్నటువంటి వాళ్ళ సమస్యలన్నిటిపైన కేటీవీ రైతాంగ సమస్యలు వెలుగులోకి తీసుకొచ్చి ఆ రకంగా పనిచేయాలి, రాబోయే రోజుల్లో కేటీవీ మరింత అభివృద్ధి కావాలని చెప్పి ఏపీ రైతు సంఘం కడప జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు శ్రీనాథ్ గారు నూతనంగా కేటీవీ అనే ఛానల్ను కడప నగరంలో ఏర్పాటు చేయడం మేము మొదటగా ఎన్నో అభినందిస్తున్నాం, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే శ్రీనాథ్ గారు గతంలో మీడియా రంగంలో, పత్రిక రంగంలో చాలా అనుగుణ వ్యక్తి. మేమేమంటున్నామంటే మీడియా పెట్టడం సంతోషమే, కానీ ఏ రాజకీయ పార్టీకి కానీ ఎవరికి కానీ లొంగకుండా, తొలంచకుండా ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు వారధిగా, ప్రజలకు మీడియాకు అంటే వారధి కాబట్టి ప్రజల సమస్యల పైన
ఎక్కువ ఫోకస్ చేసి ప్రవర్తన దిశకు తీసుకెళ్లే క్రమంలో పని చేస్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. నిజంగా కడపలో కడప టీవీ అనే ఛానల్ ఓపెన్ చేసినందుకు శ్రీనాగారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.